ఆ రోజు ఆ మహానుభావుడు మా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యేని చేశాడన్న. ఈ రోజు తండ్రి ఎమ్మెల్యేని చేస్తే తనయుడు నన్ను మంత్రిని చేసిన ఒక మీకు ఏమ ఇచ్చినా గాని రుణం తీర్చుకోలేనన్న. మీ వాడిగా ఎప్పుడు కూడా మీ సైనికుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న పక్షాన జగనన్న జెండా పట్టుకొని కొనస్ ఊపిరి ఉన్నంత వరకు మీ వెంటే నడుస్తానని చెప్పేసి మా మీకు మీ వెంటే ఉంటానని చెప్పి చెప్తూ అన్నం పెట్టిన వాడిని మర్చిపోం, జగనన్నని మర్చిపోం, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, జగనన్న వెంట నడుస్తామని చెప్పేసి ఈరోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చెప్తా ఉంటేనన్నా సంతోషం అనిపిస్తా ఉంది. కులాలు కూడిపెట్టవన్నా జగనండి గుండెల నిండా ప్రేమని పంచుతాడని చెప్పేసి ఆ యువకుడు చెప్తే నా కళ్ళల్లో నీరు తిరిగినాయన్నా. మన నియోజకవర్గం పేద నియోజకవర్గం అన్నా అన్నా తీర ప్రాంతం మంచినీళ్ళు లేవు, కుత్తివెన్ను బంటుమల్లి మండలాలకి అన్నయ్య మంచినీళ్ళే ఉన్నా ప్లీజ్ అన్న అన్న దయచేసి మంచినీళ్ళు అన్న. చేనేత అన్నలు ఉన్నారన్న, మత్స్యకారులు అన్న ఉన్నారన్న అందరు ప్లీజ్ అన్న అన్న. అదేవిధంగా పెడన్నా మీరు చూశారు చాలా పెద్ద ఊరు, డ్రైనేజ్ లేదు అన్న. ఇవన్నీ కూడా మీరు గూడూరు మండలానికి బంటుమల్లి మండలానికి ఆ మండల హెడ్ క్వార్టర్స్ అన్న ఆ రెండు కూడా ఎన్ఆర్ఈజిఎస్లో శంకుస్థాపన చేస్తున్నామన్నా. తప్పనిసరిగా ఆ రెండు మండలాలకు కూడా హెడ్ క్వార్టర్లో డ్రైనేజ్ సిస్టాన్ని శంకుస్థాపన మీరు శాంక్షన్ ఇవ్వమని చెప్పేసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నానన్న ప్లీజ్ అన్న. నా నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు అన్న జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. ఈరోజు మంత్రివర్గంలో మీ పక్కన నన్ను కూర్చునే అవకాశం ఒక బలహీన వర్గాల వ్యక్తిగా, ఒక గౌడ కులానికి సంబంధించిన వ్యక్తిగా కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి ఈరోజు మీరు కల్పించినందుకు మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. స్థానిక శాసనసభ్యులు, నేటి సభాధ్యక్షులు, గౌరవ మంత్రివర్యుల అంతరంగ నివేదన ఇది. నేటి కార్యక్రమానికి విశిష్ట అతిథి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖ మాచ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను. నేటి కార్యక్రమానికి నేటి కార్యక్రమానికి